దేవుని వాక్యంలో నుండి యశ్యా గ్రంథము అరవై ఆరవ అధ్యాయము పదమూడవ వచనం అందరం కలిసి చదువుకుందాం ఒక శ్రేష్టమైన వాగ్దానము యశ్యా గ్రంథం అరవై ఆరవ అధ్యాయము పదమూడవ వచనం ఒకని తల్లి వానిని ఆదరించినట్లు నేను మిమ్మను ఆదరించెదను ఎరుషలేములోనే మీరు ఆదరింపబడెదరు చిన్న ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా గొప్పదేవా మహోన్నతుడా శ్రేష్ఠుడా నీకు స్తోత్రాలు ఉజ్జీవ ప్రార్థనలు రెండో దినములోనికి మీరు మమ్మల్ని నడిపించారు ఇంతవరకు ప్రభా పాటల ద్వారా మహిమను పొందారు నీ సన్నిధిలో నాయన మరి మొరపెట్టడానికి సహాయం చేశారు ఈ సమయంలో నీ వాక్యం దగ్గరకు వచ్చామయ్యా అద్దము వంటి నీ వాక్యములో మా నిజ స్వరూపాన్ని మాకు చూపించండి నీ వాక్యము ద్వారా మా ఆత్మీయ జీవితాలను మీరే బలపరచండి స్థిరపరచండి నన్ను మిసిలు చాటును మరుగుపరిచి నోటిపురగా వాడుకునండి ఏసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి ఆ మేన్ ఇక్కడ దేవుడు తన తనగురిచి తాను ఒక శ్రేష్టమైన మాట చెప్పుకుంటున్నట్లుగా గమనిస్తున్నాం యష్యా గ్రంథము అరవై ఆరో అధ్యాయము పదమూడవ వచనాలు యష్యా గ్రంథానికి ఒక ప్రత్యేకత ఉందండి ఆ ప్రత్యేకత ఏంటంటే ద బుక్ ఆఫ్ ఐజియా ఇస్ కాల్డ్ ద మినీ బైబిల్ ఆర్ ద మినీ ఏచర్ బైబిల్ చిన్న బైబిల్ అని ఏషియా గ్రంథాన్ని పిలుస్తూ ఉంటారు యషియా గ్రంథాన్ని చిన్న బైబిల్ అని ఎందుకు పిల్ పిలిచారంటే బైబిల్లో అరవై ఆరు పుస్తకాలు ఉంటాయి ఏషియా గ్రంథంలో అరవై ఆరు అధ్యాయాలు ఉన్నాయి అండ్ ఇప్పుడు మనం చదువుకున్న అరవై ఆరవ అధ్యాయంలో ఒక వచనాన్ని ఇప్పుడు మనం చదివాము సో యష్యా గ్రంథంలో పాతని బంధనలో దేవుని యొక్క లా ధర్మశాస్త్రము దేవుని యొక్క కోపం దేవుని యొక్క ఉగ్రత అవిధేయుల మీదకి ఎలా వచ్చిందో అవన్నీ పాతని బంధనలు ఎక్కువ చూస్తాము నూతన బంధనకు వచ్చేసరికి ఏమో దేవుని కృపను దేవుని ప్రేమను దేవుని దయను దేవుని వాగ్దానాలను చూస్తాము సో సిమిలర్లీ ఓల్డ్ టెస్ట్మెంట్లో ఉన్నట్లుగానే ఏషియా గ్రంథం ప్రారంభ అధ్యాయాలు దేవుని పట్ల అవిధేయత చూపించిన ప్రజల మీదకి దేవుని కోపం ఎలా వచ్చింది ఆ విషయాలన్నీ మనం చూస్తాం అండ్ దెన్ అట్ ది ఎండ్ దేవుడు ఇచ్చిన శ్రేష్టమైన వాగ్దానాలు ధైర్యంతో కూడిన మాటలన్నీ కూడా ఆ తర్వాత భాగాల్లో మనం గమనించగలం అంటే థర్టీ నైన్ చాప్టర్స్లో ఏమో గాడ్స్ లా గాడ్స్ జడ్జ్మెంట్ గాడ్స్ బ్రాత్ ఇవన్నీ మనం చూస్తాం అండ్ దెన్ నెక్స్ట్ ట్వంటీ సెవెన్ చాప్టర్స్లో గాడ్స్ లవ్ అండ్ గాడ్స్ ప్రామిసెస్ దేవుని వాగ్దానాలు దేవుని ప్రేమ దేవుని దయ వీటిని గురించి చూస్తాం ఇక్కడ దేవుడు తను గురించి తాను ఒక పోలికకు కంపేర్ చేసుకొని చెప్తున్నాడు అదేంటంటే ఒకని తల్లి వాణిని ఆదరించున్నట్లు నేను మిమ్మును ఆదరించదను మనందరికీ తెలుసు ఈ లోకంలో అన్ని ప్రేమలకు మించిన ప్రేమ అంటే లోక ప్రేమల్లో నేను చెప్తున్నాను ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ గాడ్స్ లవ్ అసలు గాడ్స్ లవ్ ఈజ్ డెఫినెట్లీ ఇన్కంపేరబుల్ ఈ లోకంలో ఏ ప్రేమకు కూడా దేవుని ప్రేమను పోల్చడానికి కూడా లేదు అయితే నేను దేవుని ప్రేమ గురించి మాట్లాడడం లేదు కానీ లోకంలో ఉన్న ప్రేమల గురించి మనం ఆలోచిస్తే తల్లి ప్రేమ అన్ని ప్రేమల కంటే మించిన ప్రేమ అందుకే పిల్లలు పడిపోగానే అమ్మ అని పిలు అరుస్తారు కదండి అది ఒక ఇన్వాలెంటరీ యాక్షన్ లాగా వచ్చేస్తుంది అమ్మ అని పిలవడం కష్టంలో ఉండగానే ఏ బిడ్డకైనా మొట్టమొదటి గుర్తొచ్చేది అమ్మే తల్లి ఇచ్చే ఆదరణ చాలా గొప్పది ఒక అయినా ఒక ఇబ్బంది కలిగిన ఒక కష్టం వచ్చిన ఒక కన్నీళ్ళైనా తల్లి దగ్గర వెళ్ళి చాలా బాగా ఎక్స్ప్రెస్ చేసుకోగలరు ఎవరైనా సరే తల్లి ఇచ్చే ఆదరణ కూడా అంత గొప్పది కొన్నిసార్లు మనం ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర అలా కొన్ని ప్రాంతాల్లో కొంతమంది తల్లులు తమ పిల్లలను ఒక చిన్న బ్యాగ్ లాంటి దానిలో లేకపోతే ఒక శారీలో కట్టేసుకొని నడుముకు కట్టేసుకొని ఉంటారు మనం చూస్తూ ఉంటాం అప్పుడప్పుడు నిజానికి పిల్లలకు ఇమ్యూనిటీ అంటే వ్యాధి నిరోధక శక్తి అనేది పిల్లలకు యూజువల్గా తక్కువ ఉంటుంది ఆశ్చర్యం ఏంటో కానీ ఈ ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర ఉండే తల్లులు లేకపోతే వాళ్ళు మోసే పిల్లలు చాలా పొల్యూషన్కి ఎక్స్పోజ్ అవుతూ ఉంటారండి ఎందుకంటే ఒక హెవీ ట్రాఫిక్ ఉన్న ఏరియాలో ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర చాలా వాహనాలు వస్తూ ఉంటాయి తర్వాత అక్కడ వచ్చే ప్రజలు కూడా చాలామంది ఉంటారు వాళ్ళు ప్రాపర్గా మాస్క్ పెట్టుకున్నట్లు కూడా మనకు అనిపించదు కానీ వాళ్ళందరూ బాగానే ఆరోగ్యంగా మేనేజ్ అయిపోతూ ఉంటారు వాళ్ళు క్యారీ చేసే పిల్లలు కూడా చాలా ఆరోగ్యంగా ఉంటారు వాళ్ళు తల్లులు తమకు దగ్గరగా పెట్టుకొని క్యారీ చేసే పిల్లలు ఎందుకు ఆరోగ్యంగా ఉంటారని ఆలోచిస్తే తల్లి స్పర్శలో ఉన్న కంఫర్ట్ అంత గొప్పదంటండి తల్లి స్పర్శ తల్లి బిడ్డను ముట్టుకుంటే ఆ బిడ్డకు కలిగే వెచ్చదనము వెట్ట అలాగే ఆ బిడ్డ కలిగే ఆదరణ చాలా గొప్పదంట అందుకే ఆ పిల్లలు చాలా స్ట్రాంగ్గా ఉంటారు చాలా హెల్తీగా ఉంటారు ఎందుకంటే ఆ తల్లితో ఉన్న సాన్నిహిత్యము వారికి గొప్ప ధైర్యాన్ని ఆ తర్వాత మంచి ఇమ్యూనిటీని కూడా ఇస్తుంది చూడండి మనకి మైండ్ బాగాలేకపోతే ఎంత తిన్నా కూడా సరిగ్గా వంటికి పట్టదు అయితే దేవుడు ఇక్కడ తను తాను ఒక తల్లి ప్రేమతో పోల్చుకుంటూ చెప్తున్నాడు ఒక తల్లి దగ్గర ఎలాంటి ఆదరణ మీకు కలుగుతుందో ఒకని తల్లి ఎలా ఆదరిస్తుందో నేను మిమ్మను అలా ఆదరిస్తాను అంటే ఒక మాటలో చెప్పాలంటే గాడ్ కెన్ ప్రొవైడ్ గాడ్ కెన్ సప్లై ది అల్టిమేట్ కంఫర్ట్ టు ఎనీ పర్సన్ ఆన్ దిస్ ఎర్త్ దేవుడు ఈ ప్రపంచంలో ఏ వ్యక్తైనా ఆయన దగ్గరకు వెళ్తే ఆయన దగ్గర చాలా ఉన్నాయి వాటన్నిటిలో ఒక శ్రేష్టమైన దీవెన ఏంటంటే ఆయన ఇచ్చే ఆదరణ ఆదరణ ఎవరికి కావాలి అని ఒకసారి మనం ఆలోచించినట్లయితే ఓడిపోయిన వారికి ఆదరణ కావాలి చూడండి కొన్నిసార్లు పిల్లలకి ఏదైనా ఒక గేమ్లో చిన్న రన్నింగ్ రేస్లో కూడా ఒకళ్ళకి ప్రైజ్ వచ్చి ఇంకొకళ్ళకి రాలేదంటే బోవర్ని చేస్తూ ఉంటారు అదేదో ఒలింపిక్స్లా ఫీల్ అయిపోయి అప్పుడు ఆ తల్లంటుంది ఇట్స్ ఓకే నువ్వేమంత బాధపడకు ఇదేం ఒలింపిక్ ఒలింపిక్స్లో గోల్డ్ మెడల్ ఏం కాదు బాబు నెక్స్ట్ టైం బాగా పరిగెడదు కానీ నెక్స్ట్ టైం ప్రైజ్ వస్తుందని ఓడిపోయినప్పుడు ఇంటర్వ్యూకి వెళ్ళి ఫెయిల్ అయిపోయినప్పుడు ఓకే ఎగ్జామ్ చాలా బాగా రాసి నేను ఎంతో కష్టపడ్డాను ఎంతో బాగా నా వంతు ప్రయత్నం చేశాను అయినా ఎగ్జామ్లో ఫెయిల్ అయ్యాన అన్నప్పుడు దుఃఖం వచ్చినప్పుడు ఫస్ట్ వెళ్ళి చెప్పుకునేది ఎవరికంటే తల్లికే సో వెన్ వీ ఫేస్ డిఫీట్ వెన్ వీ ఫేస్ ఫెయిల్ యూర్ ఓటమిని మనం ఎదుర్కొన్నప్పుడు మనకు ఆదరణ కావాలి రెండవదిగా ఆలోచిస్తే వెన్ వీ ఫేస్ రిజెక్షన్ ఎవరైనా మనల్ని తృణీకరించగానే తొంభై తొమ్మిది మంది మనల్ని ప్రేమించినా మనకి పెద్ద ఫీలింగ్ ఉండదు కానీ ఒక్కళ్ళు రిజెక్ట్ చేయగానే ఓ తల ఉంటాం వాళ్ళకి నేనంటే నచ్చట్లేదు వాళ్ళు ఎందుకో నన్ను రిజెక్ట్ చేస్తున్నారు పలానా వ్యక్తి ఎందుకో నాతో సరిగ్గా మాట్లాడట్లేదు నన్ను చూడగానే ముఖం తిప్పేసుకుంటున్నారు రిజెక్షన్ అనేది చాలా బాధను కలిగిస్తూ ఉంటుంది ఇతరుల ద్వారా రిజెక్ట్ చేయబడినప్పుడు మనుషుల ద్వారా రిజెక్ట్ చేయబడినప్పుడు ద పెయిన్ ఆఫ్ రిజెక్షన్ ఇస్ గ్రేట్ రిజెక్ట్ చేయబడినప్పుడు వచ్చే బాధ గొప్పది అయితే ఎవరైతే తృణీకరించబడతారో వారికి కూడా ఆదరణ కావాలి ఇంకొక ప్రాముఖ్యమైన విషయము లాస్ లాస్ ఆఫ్ అ లవ్డ్ వన్ ప్రేమించిన వారిని కోల్పోయినప్పుడు ప్రేమించిన వారిని కోల్పోయినప్పుడు ఇంకా వారు ఎప్పటికీ తిరిగి రారు అని మనకు తెలిసినప్పుడు ఇక ఎప్పటికీ వారిని చూసుకోలేము కోర్స్ పరలోక రాజ్యంలో చూసుకుంటాం కానీ ఒకవేళ రక్షణ పొందకుండా చనిపోతే ఇంకా ఇంకెప్పటికీ చూసే కలుసుకునే అవకాశమే ఉండదు రక్షణ పొందిన వారు ఒకవేళ దేవుని రాజ్యానికి పిలువబడితే వాళ్ళని కలవచ్చు చూడొచ్చు బట్ నాట్ హియర్ ఈ లోకంలో ఉన్నప్పుడు కాదు లాస్ ఆఫ్ లౌడ్ వన్ ఆ బాధ కూడా చాలా గొప్పదండి చాలామంది నాకు ఫోన్ చేసి చెప్తూ ఉంటారు అక్క మా తల్లిని పోగొట్టుకున్నాము అనారోగ్యం వలన బలహీనత వలన కరోనా వలన ఇప్పటికీ కోలుకోలేకపోతున్నాం ఎటు వెళ్ళినా ఏ పని చేసినా స్థిమితం ఉండడం లేదు ఏ ఆశీర్వాదం వచ్చినా ఏ ఆనందం వచ్చినా వచ్చిన ఆనందం కంటే మా మనసులో ఉన్న దిగులే దాన్ని డామినేట్ చేస్తుంది వీఆర్ నాట్ ఏబుల్ టు బేర్ దిస్ పెయిన్ ఈ బాధను భరించలేకపోతున్నాం తల్లి లేని లోటు వెళితి ఎవరు తీర్చలేకపోతున్నారు మా కుటుంబంలో చాలా బాధపడుతున్నామని చెప్తున్నప్పుడు నిజమే ఒక ప్రేమించిన వారిని కోల్పోయినప్పుడు వచ్చే బాధ చాలా గొప్పది కానీ దేవుడు ఆదరించేవాడు గాడ్ కంఫర్ట్స్ అండ్ హిస్ కంఫర్ట్ ఇస్ అల్టిమేట్ ఆదరణ లేక ఉన్నప్పుడు బాధతో ఉన్నప్పుడు ఏడుస్తూ ఉన్నప్పుడు లోకం మనకి ఏం ఆఫర్ చేస్తుంది అని ఆలోచిస్తే కొంతమంది నిందలు ఆఫర్ చేస్తారండి మాకింగ్ బాగా జరిగిందిలే మీకు ఇలా జరగాలి చూడండి ఎగ్జామ్లో ఫెయిల్ అయ్యామని గనక ఎవరి దగ్గరకైనా ఏడుస్తుంటే నీకు బాగా జరిగింది నువ్వు అసలు చదవలేదు కదా అంటే ఎలా ఉంటుంది పుండు మీద కారం జల్లినట్టు ఉంటుంది కొంతమంది చెప్తూ ఉంటారు ఏమనంటే కష్టాల్లో కూరుకుపోయామండి అప్పుల ఊబులో కూరుకుపోయాము ఎవరైనా బంధువులకి చెప్పుకొని కొంచెం ధైర్యం పొందుకుందామంటే వాళ్ళు అంటున్నారు చేతులారా తెచ్చుకున్నారుగా మంచిగా జరిగిందిలే అని అప్పుడు ఎలా ఉంటుందంటే ఉన్న బాధ ఇంకా ఎక్కువైపోద్ది ఉన్న వేదన ఇంకా ఎక్కువైపోతూ ఉంటుంది ఆ లోటు లేకపోతే వారు ఉన్న స్ట్రగుల్ అది ఇంకా గొప్ప స్ట్రగుల్గా అనిపిస్తుంది ఎందుకంటే ఈ బాధలో కనీసం మాతో ఉండే కూర్చొనే వారు లేరా వినేవాళ్ళు లేరా ఏం పర్వాలేదులే అని చెప్పేవాళ్ళు లేరా మీ కొరకు ప్రార్థన చేస్తానులే అని ధైర్యం ఇచ్చేవారు లేరా అనే బాధ కలుగుతుంది సో లోకము మనం బాధలో నిరాదరణకరమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు లోకం ఏం చేస్తుందంటే పాయింటింగ్ ఫింగర్స్ వేలెత్తి చూపించడం మాక్ చేయడం అంటే నిందించడం మీకు మంచిగా జరిగిందిలే మీకు ఇలాగే అవ్వాలి మీ గతి ఇలా వచ్చిందనమాట ఆఖరికి అనే మాటలు ఆ తర్వాత కొంతమంది మనల్ని చూసి నవ్వుతూ ఉంటారు కూడా అర్థమైపోతూ ఉంటుంది ఏమనంటే ఇక్కడ మనకు వచ్చిన కష్టం ఇంకొకళ్ళకు ఒక పండగలా ఉంది అని అర్థమైపోద్ది నిజానికి మనకి కష్టం వచ్చినప్పుడే మనకు అసలు తెలుస్తుంది మనల్ని ప్రేమించే వాళ్ళెవరు మనల్ని ద్వేషించే వాళ్ళెవరు కష్టకాలంలో నిజమైన స్నేహితులు ఎవరో అనేది ఖచ్చితంగా బయటకొస్తారు కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును అ ఫ్రెండ్ లవ్స్ ఎట్ ఆల్ టైమ్స్ నాట్ ఓన్లీ అట్ ద బెస్ట్ టైమ్స్ బట్ ఆల్సో అట్ ద వర్స్ట్ టైమ్స్ శ్రేష్టమైన సమయంలో అన్నీ బాగున్నప్పుడే కాదు కానీ కష్ట సమయంలో కూడా నిజమైన స్నేహితుడు విడవక ప్రేమిస్తాడు ఇక్కడ దేవుడు అంటున్నాడు ఒకని తల్లి వానిని ఆదరించినట్లు నేను మిమ్మను ఆదరించదు ఐ విల్ కంఫర్ట్ యూ ఈ రాత్రికాల సమయంలో ఒకవేళ కంఫర్ట్ లేక బాధపడుతున్నారా నన్ను ఆదరించే వాళ్ళు ఎవరూ లేరు ఇట్స్ ఓకే అని చెప్పేవాళ్ళు ఎవరు లేరు పర్వాలేదమ్మా చీరా ఇట్స్ ఓకే నువ్వు మళ్ళీ ప్రయత్నం చేయి నీకు సహాయం చేస్తాడు దేవుడు నువ్వు ముందుకు వెళ్ళగలవు అని తట్టి ప్రోత్సహించేవారు ఎవరూ లేరా ఒకవేళ అందరూ నీవున్న స్థితిని బట్టి నీ వైపు వేలెత్తి చూపిస్తూ తూలనగా మాట్లాడుతూ వెనక వెనక నవ్వుకుంటూ లేకపోతే పది మందికి నీకున్న నీకొచ్చిన దుర్గతిని దీనస్థితిని గుర్చి చెప్పుకుంటూ ఒకవేళ జోకులు వేసుకుంటూ ఉన్నారేమో ఈ రాత్రి కాలసమే లేసి అంటున్నాడు నా దగ్గరికి రా ఒకని తల్లి ఎలా ఆదరిస్తుందో నేను మిమ్మల్ని అలాగా ఆదరిస్తాను కొన్ని కొన్నిసార్లు కొన్ని పరిస్థితుల్లో ఒకవేళ తల్లి కూడా అర్థం చేసుకోలేకపోవచ్చేమో తల్లి కూడా ఆదరించలేకపోవచ్చేమో కొన్నిసార్లు కుమార్తెలు కానీ బిడలు కానీ తల్లిదండ్రుల మాటను వ్యతిరేకించి ఏదైనా భయంకరమైన పనులు చేసినప్పుడు తల్లి అంటది ఇక నీతో నాకు సంబంధం లేదు నా బిడ్డ చనిపోయాడు అనుకుంటాను ఎటు పోతావో పో అని కొన్నిసార్లు తల్లిదండ్రులు కూడా విడిచిపెడతారేమో పిల్లలు చేసే కొన్ని రకాలైన పనులను బట్టి కానీ పరలోకపు తండ్రి దగ్గర మనం ఎప్పుడు రిజెక్షన్ చూడమండి విల్ ఆల్వేస్ రిస్ యూ విల్ ఆల్వేస్ గెట్ యాక్సెప్టెన్స్ వెన్ యు గో టు గాడ్ దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు మనకి దొరికేది ఏంటంటే అంగీకరిస్తాడే తప్ప ఏ మాత్రం ఏ స్థితిలో వెళ్ళినా తృణీకారము అనేది రాదు నా వచ్చే వారిని నేను ఎంత మాత్రమూ త్రోసివేయను తల్లిదండ్రులైనా కొన్ని పరిస్థితుల్లో తిరస్కరిస్తారేమో బంధువులు తిరస్కరిస్తారేమో బాగా ప్రేమించిన స్నేహితులు తిరస్కరిస్తారేమో కానీ దేవుడు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మనల్ని తిరస్కరించడు తృణీకరించడు రెండో కొరింది పత్రిక మొదటి అధ్యాయం మూడు నాలుగు వచనాల్లో ఒక చక్కని మాట వ్రాయబడింది చూడండి రెండో కొరింది పత్రిక మొదటి అధ్యాయం మూడు నాలుగు వచనాలు కనికరము చూపు తండ్రి సమస్తమైన ఆదరణను అనుగ్రహించు దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు తండ్రియునైన దేవుడు స్థుతింపబడును గాక దేవుడు మమ్మును ఏ ఆదరణతో ఆదరించుచున్నాడో ఆ ఆదరణతో ఎట్టి శ్రమలలో ఉన్నవారినైనను ఆదరించుటకు శక్తి గలవార మగునట్లు ఆయన మా శ్రమ అంతటిలో మమ్మును ఆదరించుచున్నాడు మనకు శ్రమ వచ్చినప్పుడు దేవుడు మనల్ని ఆదరిస్తాడు దేవుడు మనల్ని ఆదరించేది ఎందుకంటే మనం ఆదరణ పొంది కంఫర్ట్ పొందుకొని రిలాక్స్ అయిపోవాలని కాదు కానీ నీలాంటి స్థితిలో ఇంకెవరైనా ఉంటే వారికి వెళ్ళి నీవెటువంటి ఆదరణ పొందుకున్నావో అటువంటి ఆదరణను అందించాలని మన కష్టంలో దేవుడు ఎవరినో పంపిస్తాడు మనకి సహాయం చేయడానికి అప్పుడు మనం ఏం చేయాలంటే ఇంకొకళ్ళు అటువంటి కష్టంలోనే ఉండి మనకు తారసుపడినప్పుడు నాకెవరో సహాయం చేశారు నా కష్టపరిస్థితులు ఇప్పుడు మీరు నాకొచ్చిన కష్టం లాంటి కష్టంలో ఉన్నారు మిమ్మల్ని నేను ఆదరిస్తాను అని చెప్పగలిగితే అది నిజమైన దేవుని ప్రేమ అది నిజమైన దేవుని మనసు హలలుయ అందుకే క్రైస్తవుడు ఎప్పుడు పొందుకునేవాడు కాదంట క్రైస్తవుడు ఎవరంటే ఇచ్చేవాడు తెలుసు ఒక యవనస్త్రాలు దేవుని చిత్తం అయితే రాను దినాల్లో ఒకసారి మన మందిరానికి వచ్చి తన సాక్ష్యం చెప్తుంది ఈ షీజ్ అ మెడికల్ స్టూడెంట్ చాలా అద్భుతమైన తెలివి కలిగిన దైవభక్తి కలిగిన యవనస్తురాలండి మెడిసిన్ చదువుతూ ఉండి ఉంది థర్డ్ ఇయర్లో సడన్గా జ్వరం స్టార్ట్ అయింది జ్వరం స్టార్ట్ అయిన తర్వాత తనకి అన్ని టెస్ట్లు చేయించిన తర్వాత రిపోర్ట్స్ ఏమని వచ్చాయంటే తనకి బ్లడ్ క్యాన్సర్ ఉంది అని రిపోర్ట్స్ వచ్చాయి అది కూడా నార్మల్ క్యాన్సర్ కాదండి చాలా త్వరగా బాడీ అంతా స్ప్రెడ్ అయిపోయి చనిపోయి అంత భయంకరమైన క్యాన్సర్ భక్తి లేని అమ్మాయి అంటే కాదు దైవ భక్తి కలిగిన అమ్మాయి చిన్నప్పటి నుంచి దేవుని అందు భయభక్తుల్లో పెరిగింది చాలా పెద్ద శ్రమ తల్లిదండ్రులు ఇద్దరు తలడిల్లిపోయారు ట్రీట్మెంట్ ఎంత చేసినా చెప్పలేమండి దేవుని కృప అన్నారు డాక్టర్స్ అందరూ కొన్ని లక్షల రూపాయలు ట్రీట్మెంట్కి అవుతుంది అంటే ఒక మాటలో చెప్పాలంటే వాళ్ళకు ఉన్నదంతా అమ్మేసినా కూడా దే కాంట్ అఫర్డ్ ఫర్ హర్ ట్రీట్మెంట్ అంత భయంకరమైన పరిస్థితి అయితే ఆ చెల్లెమ్మకు అనారోగ్యం వచ్చిన తర్వాత ఫోన్ చేశాను ఫోన్ చేసి మాట్లాడాను ధైర్యపరిచాను ప్రార్థన చేశాను ఆ తర్వాత తను ట్రీట్మెంట్ నిమిత్తము చెన్నైకి వెళ్ళింది వెళ్ళిన తర్వాత మళ్ళీ ఒకసారి ఎలా ఉన్నావు అమ్మ ఫోన్ చేశాను పలకరించడానికి అప్పుడు చెప్తుంది అక్క నాకు వచ్చిన శ్రమ అయితే చాలా గొప్పది నాకు వచ్చిన పరిస్థితి చాలా భయంకరమైంది ఎవరికో కానీ లక్షలో ఒకరికి వస్తుందేమో అలాంటిది నాకు వచ్చింది అయితే నేను హాస్పిటల్లో ట్రీట్మెంట్కి ఎటు వెళ్ళినా అక్కడ ఎవరో ఒకళ్ళు దేవుని బిడ్డలు ఉండేవారక్క నా పేరు నిస్సి అని చూడగానే ఆ చెల్లెమ్మ పేరు నిస్సి మెడికల్ స్టూడెంట్ షీజ్ అ మెడికల్ డాక్టర్ నా పేరు క్రైస్తవ అని చూడగానే ఒక ప్రత్యేకమైన ప్రేమ తమకే ఒక ఉంటే ఎలా ప్రేమిస్తారో అలా ప్రేమించడం ప్రారంభించారు అక్కడున్న నర్సెస్ కానీ డాక్టర్స్ కానీ ఒక సొంత కుటుంబంలో ఉన్న వాళ్ళకు ఒక వ్యాధి వస్తే ఎలా ఆదరిస్తారో ఎలా శ్రద్ధ తీసుకుంటారో అలా తీసుకోవడం ప్రారంభించారక్క శ్రమ అయితే గొప్పదే శ్రమలోయలోనే ఉన్నాను కానీ ఆ శ్రమలోయలో దేవుని ఆదరణ మాత్రం నేను అనుభవిస్తున్నానని హలెలుయా నిజంగా ఆ మాటలు విన్నప్పుడు ప్రభువుని చాలా చాలా నేను స్తుతించానండి చెల్లెమ్మకు చెప్పాను నువ్వు ఒక వారియర్వి నువ్వు యోధరాలు యు ఆర్ నాట్ ఆర్డినరీ దేవుడికి తెలుసు నువ్వు తట్టుకోగలవా అని తెలుసమ్మా అందుకే ఇంత గొప్ప శ్రమ నీకు దేవుడు పంపించి పడిపోతారు అనుకున్న వాళ్ళకి శ్రమలు పంపించడండి దేవుడు కొన్నిసార్లు మనకు అనిపిస్తుంది ఇంత పెద్ద శ్రమ ఎందుకు వచ్చేసింది నాయన నేను తట్టుకోలేకపోతున్నాను దేవుడు అంటాడు నువ్వు ఎంత తట్టుకోగలవా అంతే పంపించాను జాగ్రత్తగా నేను చెక్ చేసి నువ్వు ఎంత శ్రమ తట్టుకోగలవా అంత శ్రమే నీకు పంపించాను ఆ చెల్లెమ్మకు చెప్పాను నువ్వు ఒక విశ్వాస వీరురాలివి నువ్వు ఎందుకంటే ఇంత శ్రమలో కూడా ఎప్పుడు స్టేటస్ పెట్టినా చాలా ధైర్యముతో నిరీక్షణతో దేవుని స్థుతించే మాటలే పెడుతుంది కానీ ఏనాడు నా జీవితం ఇలా అయిపోతుంది అలా అయిపోతుంది ఎప్పుడూ పెట్టలేదండి అంటే ఒక మాటలో చెప్పాలంటే శ్రమలోయలో దేవుడు తన ఆదరణను తన నిరీక్షణను అనుగ్రహిస్తూ నడిపిస్తున్నాడు మెడిసిన్లో థర్డ్ ఇయర్ చదువుతున్నప్పుడు తనకి భయంకరమైన అనారోగ్యం వస్తే విజయవంతంగా క్లాసెస్ అటెండ్ అవ్వకుండానే తన మెడిసిన్ పూర్తి చేసుకొని ఫస్ట్ క్లాస్లో ఎంబీబీఎస్ సర్టిఫికేట్ తెచ్చుకుందండి హలో లూయా హాస్పిటల్లో కూర్చొని చదివింది దాట్స్ నాట్ ఈజీ కాలేజీలకి వెళ్ళి కూడా మెడిసిన్ ఫెయిల్ అయ్యే వాళ్ళు చాలామంది ఉంటారు హాస్పిటల్లో కూర్చొని భయంకరమైన వేదనకరమైన ట్రీట్మెంట్ తీసుకుంటూ ఆ చెల్లెమ్మని దేవుడు ఎంత బలపరిచాడంటే మెడిసిన్ పూర్తి చేసుకొని ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యి సర్టిఫికేట్ పంపించింది వాట్సాప్లో నిజంగా మన దేవుడు గొప్పవాడు చెల్లెమ్మ అని పంపించాను రిప్లై ఇంకా అంతకంటే నా నాకు ఇంకేమీ రాలేదు ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే ఒకని తల్లి వాణిని ఆదరించినట్లు నేను మిమ్మను ఆదరిస్తే నీకు శ్రమొచ్చినప్పుడు నీకు వేదన వచ్చినప్పుడు అర్ధరాత్రి పట్టకుండా మంచం మీద అటూ ఇటు దొర్లుతూ ఒకవేళ నీ అంతా కన్నీటితో నిండిపోతుందేమో నా కన్నీరు నాకు ఎవరికి చూపించడం ఇష్టం లేదు ఒక్కొక్కసారి కన్నీరు కూడా రావడం లేదు నా కన్నీరంతా ఇంకిపోయింది ఏడ్చి ఏడ్చి వేదన పడి వేదన పడి నన్ను ఆదరించే వాళ్ళు ఎవరు నేను హృదయమంతా తెరుచుకొని ఎవరికి చెప్పుకోగలను నా స్థితి అంతా చెప్పుకున్నా నన్ను వేలెత్తి చూపించకుండా నన్ను ఆదరించగలిగే వారు ఎవరైనా ఉన్నారా అంటే దేవుడు అంటున్నాడు తల్లి వానిని ఆదరించినట్లు నేను మిమ్మను ఆదరిస్తాను ఆదరణ పొంది మౌనంగా ఉండొద్దు మీరు ఆదరణ పొందిన తర్వాత ఆదరణ లేని స్థితిలో మీలాంటి శ్రమల గుండా ఎవరైనా వెళ్తూ మీకు కనబడితే జ్ఞాపకం చేసుకోండి మిమ్మల్ని నేను ఆదరించాను కాబట్టి అదే ఆదరణను వారికి కూడా అందించండి అదే ఆదరణ వారికి కూడా అందించండి అపోస్తల్డ్ అయిన పౌలు పద్నాలుగు ఉత్తరాలు దాదాపు రాశారు నూతన బంధన గ్రంథంలో మనం చూస్తాం ఫోర్టీన్ ఎపిసల్స్ ఆ పద్నాలుగు ఉత్తరాలలో కొన్ని ఉత్తరాలు ఏమో సంఘాలకు రాశారండి అంటే కొన్ని పట్టణాలలో ఉన్న సంఘాలకు ఫర్ ఎగ్జాంపుల్ ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక అంటే జాన్ గారు ఎఫ్ఎస్సీ అనే పట్టణానికి వెళ్ళారు టర్కీ అనే దేశంలో ఇప్పుడు అది ఉంది ఆ ఎఫ్ఎస్సి అనే పట్టణంలో ఉన్న దేవుని సంఘానికి వ్రాసిన ఉత్తరం తెసలోనిక పత్రిక తెసలోనికాకు రాసిన పత్రిక అంటే తెసలోనిక అనే ప్రాంతంలో ఉన్న సంఘానికి అపోసెడ్ అయిన పౌలు వ్రాసిన పత్రిక ఫిలిప్పీ పత్రిక కొలసి పత్రిక అలాంటిదే సో కొన్ని పత్రికలేమో కొన్ని ప్రాంతాలలో కొన్ని పట్టణాలలో ఉన్న సంఘాలకు వ్రాస్తే కొన్ని పట్టణాలేమో ఇండివిజువల్స్కి రాశారు అంటే వ్యక్తులకు వ్రాసారు ఆ వ్యక్తులకు రాసిన ఉత్తరాలలో తీతుకు వ్రాసిన పత్రికను ఉంటుంది అంటే టైటస్ అనే వ్యక్తికి పౌలు భక్తుడు రాసిన లెటర్ అనమాట తిమోతి అనే పత్రిక ఉంటుంది అంటే తిమోతి అనే యవనస్తునికి పౌలు భక్తుడు రాసిన పత్రిక అలాగే ఫిలేమోను అనే ఒక పత్రిక ఉంటుందండి నూతన బంధంలో అది ఫిలేమోను అనే వ్యక్తికి అపోస్తలైన పౌలు వ్రాసిన పత్రిక అంటే అయిన పౌలు వ్రాసిన పత్రికలలో ప్రిడామినెంట్లీ మోస్ట్ ఆఫ్ దెమ్ ఆయన జైల్లో ఉండి వ్రాసారు జైల్లో ఉండి దేవుని కొరకు బ్రతకండి దేవుని కొరకు జీవించండి ప్రభునంద ఆనందించండి అని ఆయన ఉన్న స్థితిని బట్టి నా నా పరిస్థితి ఇలా ఉంది నా కష్టాలు ఇలా ఉన్నాయని పౌలు భక్తుడు మాట్లాడలేదు కానీ దేవుని సంఘాలను బలపరుస్తూ ఉత్తరాలు రాస్తూ అపోస్తడైన పౌలు రోమా అనే పట్టణంలో జైల్లో ఉన్నారంట రోమా అనే పట్టణంలో జైల్లో ఉంటే ఆ జైల్లో ఇతనితో పాటు ఒక ఖైదీ ఉన్నాడు ప్రక్కన దేవుని బిడ్డలు ఎక్కడున్నా మౌనంగా ఉండరు దేవుని బిడ్డలు ఎక్కడున్నా ఆశీర్వాదకరంగానే ఉంటారు జైల్లో ఉన్న ఆశీర్వాదకరంగానే ఉంటారు స్కూల్లో ఉన్న ఆశీర్వాదకరంగానే ఉంటారు ఆఫీస్లో పనిచేసిన ఆశీర్వాదకరంగానే ఉంటారు ఇప్పుడు అపోస్తాడు అయిన పౌలు రోమా అనే పట్టణంలో జైల్లో ఉన్నప్పుడు అతనికి ప్రక్కన ఒక యవనస్తుడు తారసపడ్డాడు అతని పేరు ఏంటంటే ఓనేసీము ఈ ఒనేసీము అనే వ్యక్తి జైలుకి ఎందుకు వచ్చాడంటే దొంగతనం చేసి వచ్చాడు ఎవరింట్లో దొంగతనం చేసి వచ్చాడంటే ఫిలేమోను అనే వ్యక్తి ఇంట్లో దొంగతనం చేసి వచ్చాడు పౌలు భక్తుడు కూడా జైల్లోనే ఉన్నాడు కానీ పౌలు భక్తుడు దొంగతనమో ఏ నేరమో చేసి రాలేదు సువార్త ప్రకటించినందుకు జైల్లో పడేశారు సో పాల్ వాజ్ ఎట్ ద జైల్ ఇన్ ద సిటీ ఆఫ్ రోమ్ ఫర్ అ గుడ్ రీజన్ అండ్ ఒనేసిమస్ వాజ్ ఇన్ ద సేమ్ జైల్ సెల్ ఫర్ అ రాంగ్ రీజన్ తప్పు పని చేసినందుకేమో అనేసి జైల్లో ఉంటే నీతి కొరకు సత్యం కొరకు సువార్త కొరకు నిలబడినందుకు ప్రకటించినందుకు అపోస్తడు అయిన పౌలు జైల్లో ఉన్నాను ఇప్పుడు జైల్లో పౌలు భక్తుడు ఇక్కడ కూడా కొంతమందికైనా సువార్త ప్రకటించాలనే తాపత్రయం కొంతమందినైనా రక్షించాలనే తాపత్రయంలో జైల్లో ఒక కుమారుణ్ణి కన్నాడంటండి అంటే అర్థం ఏంటంటే ఒక ఆత్మను రక్షించాడు అపోజ్డ్ అయిన పౌలు ఒక ఆత్మను రక్షించి అంటున్నాడు క్రీస్తులో నా కుమారుడు అయిపోయాడు ఇక్కడ జైల్లో ఒక నేరస్తుడు ఉన్నాడు కానీ అతనికి నేను సువార్త చెప్పాను అతను మారాడు ఇప్పుడు క్రీస్తులో నాకు ఒక కుమారుని వలె మారిపోయాడు అంటున్నాడు చూడండి ఫిలిం వ్రాసిన పత్రిక మొదటి అధ్యాయం పదో వచనంలో ఆ మాట చూస్తాం క్రీస్తు నందు నాకు బహుధైర్యము కలిగి ఉన్నను వృద్ధుడను ఇప్పుడు క్రీస్తు యేసు ఖైదీనయున్న పౌలను నేను ప్రేమను బట్టి వేడుకొనుట మరి మంచిదనుకొని నా బంధకములలో నేను కనిన నా కుమారుడగు ఒనేసిము కోసరము నిన్ను వేడుకొను చిన్నాను పౌలులో క్రీస్తు మనసు ఉంది దేవుని బిడల్లో దేవుని మనసు ఉంటుంది దే విల్ హ్యావ్ ద చిల్డ్రన్ ఆఫ్ గాడ్ విల్ హ్యావ్ ద మైండ్ ఆఫ్ గాడ్ ఎందుకంటే ఇతను నా కుమారుడ విశ్వాసంలో నా కుమారుడు ఐ డోంట్ లైక్ టు బి అసోసియేటెడ్ విత్ హిమ్ చూడండి మనం కొన్నిసార్లు మనుషులు చేసిన నేరాలను బట్టి వాళ్ళ చరిత్రను బట్టి కొన్నిసార్లు మనం అసహించుకుంటామేమో మనం డిస్టెన్స్ ఉండాలనుకుంటామేమో కానీ అయిన పౌరుల ఆ భావన ఎక్కడ కనబడదు ఒకప్పుడు భయంకర స్థితిలో ఉన్నాడు ఒనిసిము కానీ ఇప్పుడు మారాడు ఇప్పుడు నూతన వ్యక్తిగా మారాడు ఇప్పుడు రక్షణ పొందాడు అందుకని ఇప్పుడు ఇతను నా కుమారుడు నేను కనినా నా కుమారుడు ఇతను కోసం నేను వేడుకుంటున్నాను నేను బ్రతిమలాడుతున్నాను అని వ్రాస్తూ పదకొండో వచనం అతడు మునుపు నీకు నిష్ప్రయోజనమైన వాడే కానీ ఇప్పుడు నీకును నాకును ప్రయోజనకరమైన వాడు ఆయను నా ప్రాణము వంటి వాడైన అతని నీ వద్దకు తిరిగి పంపించిన యాక్చువల్గా అప్పుడు జరిగిన పరిస్థితి ఏంటంటే ఒనేసీము పనిష్మెంట్ టైం అయిపోయింది పీరియడ్ అయిపోయింది జైల్లో ఉండాల్సిన టైము ఒనేసీము జైలు నుంచి విడుదల అవ్వాల్సిన సమయం ఇప్పుడు ఒనేసి ఎక్కడికి వెళ్ళాలని ఆలోచిస్తు ఆలోచిస్తుంటే పౌలు భక్తుడు అన్నాడు నువ్వు ఫిలేమోన్ ఇంట్లో కదా నువ్వు దొంగతనం చేసి జైల్లోకి వచ్చావు ఆ ఫిలేమోనుకు నేను బాగా తెలుసు ఆ ఫిలో ఆ ఫిలేమోనుకు నేను కూడా సువార్త ప్రకటించాను ఆ ఫిలేమోనుకు నీ కోసం నేను ఒక లెటర్ రాసి పంపిస్తాను ఇప్పుడు ఫిలేమోను నువ్వు జైలు నుంచి వెళ్ళాక అంతకుముందు అయితే నీ మీద మంచి ఇంప్రెషన్ లేదు నీ మీద చాలా కోపంతో ఉన్నాడు కానీ ఇప్పుడు నిన్ను అంగీకరిస్తాడు ఎందుకంటే నేను వ్రాసిన ఉత్తరమును బట్ ఇక్కడ పౌలు భక్తుల్లో ఏం కనబడుతుందంటే హీ కంఫర్టెడ్ ఒక పాపిగా ఒక నీచ స్థితిలో ఉన్న ఒనేసిను ఆదరిస్తున్నట్లుగా చూస్తున్నాము మార్పు చెందిన ఆ వ్యక్తిని అంగీకరిస్తున్నట్లుగా చూస్తున్నాం హీ యాక్సెప్టెడ్ ఒనేసిమస్ అండ్ హీ వాజ్ ఆల్సో ప్లీడింగ్ ఫైవ్ టు యాక్సెప్ట్ ఒనేసిమస్ క్రీస్తు ప్రభులో ఇందాక నేను చెప్పాను అదే మాట మళ్ళీ రిపీట్ చేస్తాను దేవుణ్ణిలో మనకి దొరికేది ఏంటంటే ఆదరణ దొరుకుతుంది అంగీకారము దొరుకుతుంది కొన్నిసార్లు చూడండి కొంతమందిని ఎవ్వరు అంగీకరించరు అదేంటో తెలియదు కానీ వాళ్ళని ఎవ్వరూ అంగీకరించు కుటుంబీకులందరూ వదిలేస్తారు స్నేహితులు కూడా వదిలేస్తూ ఉంటారు మరి ఎందుకో తెలియదు కొంతమంది పరిస్థితి అలా చాలా దీన స్థితిలో ఉంటుంది యాక్సెప్ట్ చేసే వాళ్ళు ఎవ్వరూ లేరు ఆదరించే వాళ్ళు ఎవరు లేరు అపోస్తల్ అయిన పౌలు ఒనేసిమును ఆదరించి అంటున్నాడు ఫిలేమోను ఈ వ్యక్తి మార్పు చెందిన వ్యక్తిగా తిరిగి వస్తున్నాడు అతని కోసం నేను నిన్ను వేడుకుంటున్నాను అతన్ని నీవు తిరిగి అంగీకరించు ప్లీజ్ యాక్సెప్ట్ హిమ్ నా అనే మాట ఈ రాత్రికాల సమయంలో దేవుడు మనతో కూడా అదే మాటలు చెప్తున్నాడు ఒకని తల్లి వాణిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరిస్తాను ఎరుషలములో మీరు ఆదరించబడతారంటే అర్థం ఏంటంటే ఎరుశలేము అంటే దేవుని మందిరము దేవుని సంఘము దేవుని ప్రజలు ఎక్కడుంటారో అదే ఎరుసలెం మనందరం జెరూసలేం సిటీకి వెళ్ళాలని ఇజ్రాయెల్కి వీసా అప్లై చేసుకొని వెళ్ళాలని కాదు ఎరుశలేము అంటే దేవుని మందిరం దేవుని మందిరంలో మనకి ఆదరణ దొరుకుతుంది మీరెంత వేదనతో కన్నీరుతో అన్నారండి ఓపెన్ హార్ట్తో దేవుని మందిరంలో కూర్చుంటే యూ విల్ డెఫినెట్లీ లీవ్ దిస్ ప్లేస్ వెరీ కంఫర్టెడ్ చాలా మంది చెప్తూ ఉంటారు సాక్ష్యం క్రైస్ట్ వర్షిప్ సెంటర్కి ఏ ఆదివారం ఏ స్థితిలో వచ్చినా ఎగ్జాక్ట్గా వాక్యం ద్వారా దేవుడు మా సమస్యతో చాలా సూటిగా మాట్లాడి మమ్మల్ని పంపిస్తున్నాడండి వీ కుడ్ ఫీల్ దాట్ ఇంటరాక్షన్ దేవుడే మాత్రం నేరుగా మాట్లాడుతున్నట్లుగా అనుభూతిని మేము పొందుకుంటున్నాం ఇక్కడ మాట్లాడేది దైవజనులు కావచ్చు కానీ మాట్లాడించేది మాత్రం దేవుడే కనుక దేవుడు మనల్ని ఆదరించేవాడు ఆయన ఆదరణను ఆయన ప్రేమను పొందుకొని ఆయన కృపలో మనం నడిచినట్లు దేవుడు మనకు సహాయం చేయనుగాక ఆమెను కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధ రామహోన్నతానికి స్తోత్రాలు రాత్రికాల సమయంలో ఆదరణ లేని స్థితిలో కొట్టబడుచున్న స్థితిలో ఎంతమంది ఉన్నారో ప్రభా వారందరినీ నీ ప్రేమతో ఆదరించండి ఒకని తల్లి వాని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరిస్తానని వాగ్దానం చేశావు నీ వాగ్దానాన్ని నీ ప్రజల జీవితంలో నెరవేర్చి మహిమను పొందండి నిన్ను ఆరాధించి స్థుతించబోతుండగా ఆరాధనాత్మతో మమ్మల్ని నింపుమని ఏసునామం నా ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె